నల్గొండ జిల్లా కట్టంగూరసై పిట్టంపల్లి గ్రామంలో అర్ధరాత్రి దళితులపై అకారణంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ నగరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. అధికార పార్టీకి తొత్తుగా మారి దళితులను గాయపరుస్తున్నారని, అకారణంగా యువకులపై దాడి చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళిత యువకులపై దాడికి కారణమైన ఎస్ఐ కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పిట్టంపల్లి గ్రామ ప్రజలు, దళితులు పాల్గొన్నారు. కట్టంగూరు మండలంలో పిట్టంపల్లి గ్రామ పంచాయతీలో లింగయ్య అనే ఒక యాదవ్ ఆయన కుమారుని పెళ్లికి పోయి తిరిగి వచ్చిన అనంతరం సాయంత్రం పూట వాళ్ళు మరో తీసుకుంటుంటే ఆ సందర్భంగా రాత్రి కనీసం దాదాపుగా 11:30-12 ప్రాంతంలో కావాలని చెప్పి వాళ్ళు డీజే పెట్టారని చెప్పి ఎస్ఐ గారు కొంతమంది పోలీసు బలగాలను తీసుకుపోయి యాదవ్ల పెళ్లికి మాదిగులకు మీకేం పని రాలి లంచగొడక అక్కడి నుంచి ఇంత దూరం కూర్చొని చెప్పి వాళ్ళ ఇళ్ళకు పోయినాక రాత్రి 12 దాదాపుగా ఈ పెళ్ళి అయిన ఇంటికి వాళ్ళు ఉండే ఎస్సీ గారిని దాదాపుగా 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంత దూరాన పోయి వెహికల్ పెట్టుకుని ఒక అబ్బాయి రాత్రి బయటకు వెళ్ళి టాయిలెట్ కూర్చుని కూడా వాడిని పిలుచుకొచ్చి మరీ టాయిలెట్ కూర్చొని పిలుచుకొచ్చి కొట్టిన సందర్భం అక్కడ దాదాపుగా సాయిలు, కత్తుల దేవేందరు, ప్రశాంత్ అనే అబ్బాయిల ముగ్గురిని పశువులు కొట్టినట్టుగా ఏ కారణం లేకుండా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన మాటలతోటి ఎమ్మెల్యే యొక్క అరాచకాలతోటి ఆ గ్రామంలో ఒక జడ్పీడీసీ ఒక సింగిల్ చైర్మన్ ఒక ఎంపీపీ ఉన్న గ్రామంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఒక అకస్తోటే ఈ రకంగా ఈ పిల్లల్ని కొట్టడం జరిగింది. వాళ్ళ దెబ్బలు చూస్తుంటే చాలా బాధాకరం, ఎందుకంటే వాళ్ళు మనుషులాగా కొట్టలే ఒక పశువులాగా మరి పశులం బాధినట్టు ఈ రకంగా విశిక్ష రహితంగా కొట్టిన పోలీస్ యంత్రాంగం మీద చర్య తీసుకోవాలని, ఎందుకంటే ఇది ఒక్కటే కాదు ఎస్ఐ గారు చేసిన ఆగడాలు. దాదాపు 3 సంవత్సరాల నుండి సిఐ కొత్తగా వచ్చి ఆయన మునుకుంట్ల గ్రామంలో షాపాలు పడుతుంటే అక్కడ కొంతమంది విద్యార్థులను కూడా యువకులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఏ కారణం లేకుండా స్టేషన్ నుంచి పండబెట్టి తొక్కి కొట్టే సంఘటన ఒక 4 రోజుల క్రితం జరిగింది. అప్పుడే సందర్భం ధర్నా చేసి పెద్ద ఎత్తున చేస్తే సారీ అని చెప్పడం జరిగింది, ఆయన పరారు కావడం జరిగింది. రాత్రి ఎస్ఐ కొట్టి ఆయన కూడా స్టేషన్ లేకుండా పరారు అయిపోవడం, మొన్న రాత్రి ఒక ఆటిపాలకు చెందిన అబ్బాయిని తీసుకొచ్చి ఏ కారణం లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నావు అని చెప్పి నెపంతో బెల్ట్ తీసుకున్న విశిక్షణ రైతం కొట్టడం జరిగింది. ఇలాంటి పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులు ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పి ఈ జిల్లాలో ఒక డిఎస్పీ హత్యార రాజకీయాలను పోషిస్తున్న డిఎస్పీ సుధాకర్ 4 సంవత్సరాలు ఇక్కడ పోస్టింగ్ చేసుకుంటా ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తిని మళ్ళీ రిటర్న్ ఇక్కడనే తీసుకొచ్చి ఈ సంవత్సరం వరకు చాలామంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయాలి, హత్యా రాజకీయాలు చేయాలి, ఇక్కడ ఉన్న ఒక రౌడీ ఎమ్మెల్యే 120 కేసులు ఉన్న రౌడీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించాలని, ఆ రౌడీ ఎమ్మెల్యే పోయి డోర్ తీసుకుంటూ అడుగులకు మడుగులొత్తూ ఈ పోలీస్ యంత్రాంగం పెట్టి మళ్ళీ రాక్షసంగా ఈ కేసులతో బెదిరింపులతోటి రాజాధికారం రావాలని కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కానీ భేషత్తుగా క్షమాపణ చెప్పాలి. ఆ ఎమ్మెల్యే ఇప్పటికీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నల్గొండ జిల్లాలో మొన్ననే మున్సిపాలిటీ చెప్పిన ఒక బీసీ నాయకుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేస్తే కూడా మన కాల్ డేట్ వస్తే కూడా ఈ ప్రభుత్వం చర్య తీసుకోలే, చిరుమర్త లింగేం సంతమని చెప్తే కూడా పోలీసు అందరం రక్షణ కల్పిస్తామని చెప్పి ఈ పొలిటికల్ లీడర్ మాట లేని పోలీసులు రక్షణ కల్పించిన పరిస్థితి. నాకు బెదిరింపు కాల్ వచ్చినా ఈరోజు సింగిల్ తిరుగుతున్నా, నాకు అండగా ఉన్న నా కార్యకర్తను కూడా ఈ రకంగా మరి మీరు చూస్తున్నారు విజువల్స్ చూడండి, ఇంత ఘోరంగా ఒక పశువులను కొట్టినట్టు కొడితే వీళ్ళు మనుషులు అని అడుగుతున్నా, వీళ్ళు పోలీసు పెళ్లి గవర్నమెంట్ అని చెప్పి ఏదో జీపులు ఇచ్చారని చెప్పి కొంతమంది అధికారులు అందరిని అనట్లేదు, కొంతమంది అడుగులో మడుగుతే అధికారులు ఈ డివిజన్లో పనిచేసే సుధాకర్ డిఎస్పీ ఫస్ట్ సస్పెండ్ చేయాలి, తదనంతరం ఎస్ఐని సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి, ఇక్కడ ఉన్న సిఐ కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయన హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆయన ఒక దొరరికంగా రాచరికంగా ఎవరిని పడతారని కులం పేరు పెట్టి దూషించే పరిస్థితి. మొన్న మా కొప్పోలు సర్పంచి నాగేష్ పోతే బయటికి వెళ్ళని చెప్పి ఒక దళిత సర్పంచ్ అని చూడకుండా అవేళన చేసి బయటికి వెళ్ళిపోవని తరిమేసిన పరిస్థితి. ఇక్కడ పోయి కాలి పోయి గొల్లోల పెళ్లికి మాదిగోలకి ఏం పని రాని చెప్పి లంజగొడకని దిగకుండా బూతులు తిట్టుకుంటా మాదిగోలని పేరుతోటి అవమానపరిచి రాత్రి విక్షేషన రైతం కూడా జరిగింది. అందుకనే ఈ ప్రభుత్వం సిద్ధసిద్ధి ఉంటే ఏమంటే ఎస్సీ యాక్ట్ ఎస్ఐ మీద కేసు చేయాలి, సిఐ మీద చర్య తీసుకోవాలి, డిఎస్పీ మీద కూడా మరి సుమోటోగా మరి చర్య తీసుకోవాలి. ఎందుకంటే విపరీతంగా ప్రేరేపిస్తుండే అత్యారాయకులు ప్రేరేపించి కార్యకర్తలు భయభ్రాంతకు గురి చేస్తుండూ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తిరగకూడదని, ఇది ప్రజాస్వామ్యమా, ఇది మరి కేసీఆర్ పాలన వీళ్ళు
ఏజెంట్గా పనిచేస్తారో ఒకసారి మరి ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, ఉన్నత అధికారులు కూడా వీళ్ళ మీద చర్య చేపడాలని కోరుతున్నాను. లేనిడలా మేము కోర్టును ఆశ్రయించి న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.